నమస్తే, వెల్కమ్ టు నాడిపతి. నా పేరు సంధ్య. ఈరోజు ముఖ్య ఆరోగ్య అంశం వేప పళ్ళతో పళ్ళు తోమినంత కాలం పళ్ళ సమస్యలే లేవు. మీ టూత్పేస్ట్లో దమ్ముందా, ఉప్పుందా, పులుపుందా, బూడిద ఉందా అనే మాటలు ప్రక్కన పెడితే మీ పళ్ళు బాగున్నాయా లేదా అని ఒకసారి చూసుకోండి. వేప పుల్లతో పళ్ళు తోముకున్నంతసేపు మీ పళ్ళకు ఎలాంటి సమస్యలు రాలేదు. మన పూర్వీకులకు ఎవరికీ అంతగా పళ్ళ సమస్యలు రానే రాలేదు. కారణం ఒక్క వేప పుల్లతో పళ్ళు తోముకున్నందుకే. ఈ వేప పుల్లకు ఉన్న గొప్పతనం ఏమిటి మొదలగు విషయముల్ని ప్రముఖ ప్రాచీన సనాతన సంప్రదాయ భారతీయ వైద్య నిపుణులు నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణంరాజు గారిని అడిగి తెలుసుకుందాం. వేప పుల్లతో పళ్ళు తోముకున్నంతసేపు ఎవరికి ఎలాంటి దంత సమస్యలు లేవండి. అసలు భారత సంప్రదాయానికి చెందిన ప్రాచీన ఔషధ మొక్కలలో వేప అనేది ప్రధానమైందండి. కేవలం వేప నుండి సేకరించిన పువ్వులు, కాయలు, ఆకులు, కాండం ఇలా అన్ని వేపకి సంబంధించిన అన్ని కూడా ఔషధంతో కూడిన ఇది ఒక చెట్టు అండి. వేప పుల్లనండి మన పూర్వీకులు రోజు దంతశుభ్రతకు ప్రధానంగా వాడేవారండి. అలా అయితే ఆధునిక కాలంలో ఈ వచ్చే మార్పుల కారణంగా అండి ఈ అలవాట్లు కూడా చాలా అడ్వాన్స్ అనుకుని కొత్త అనారోగ్య సమస్యలని మనం తెచ్చుకుంటున్నామండి. కేవలం వేప పుల్లని మనం నిత్యం శుభ్రం చేసుకోవటం వల్ల అండి ఎలాంటి దంత సమస్యలు దరిసేరవు. ఇంకా మన పళ్ళు ఇప్పుడు కూడా పాడవకుండా దృఢంగా ఉంటాయండి. అందుకోసమేనండి వేప పుల్లతో పళ్ళు తోమండి, వేప పుల్లతో పళ్ళు తోమటమా అనేది కుదిరే పని కాదు, ఇంకోటి చెప్పండి అని అనుకుంటున్నారా? అయితే రోజు కాకపోయినా అండి నెలకు ఒక్కసారి అయినా వేప పుల్లతో పళ్ళు తోముకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే వేపలు అనండి సూక్ష్మజీవులను నివారించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉండటం వల్ల అండి వేప పుల్లతో పళ్ళు తోముకుంటే నోట్లో ఉన్న క్రిములు దాదాపుగా నిర్మూలించి దంతాలు గట్టిగా దృఢంగా మారతాయండి. దంతాలు దృఢంగా మార్చే శక్తి వేప పుల్లకు మాత్రమే ఉందండి. చిగులు సమస్యలు తగ్గుతాయండి, దంతక్షయం తగ్గుతుంది. వేప పుల్లతో పళ్ళు తోముకునే క్రమంలో అండి ఆ పుల్లను నమిలినప్పుడు అండి దాంట్లోంచి నోటిలోకి వచ్చే ద్రవాలు దంతక్షయాన్ని నివారిస్తాయండి. అంతేకాకుండా భవిష్యత్తులో దంతక్షయ రాకుండా కూడా చూస్తుందండి. అలాగే నోటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ఈ దుర్వాసనకు గురి చేస్తుందండి. దీన్ని నివారించడంలో వేప పుల్ల అద్భుతంగా పనిచేస్తుందండి. తరచు వేప పుల్లతో పళ్ళు తోముకుంటే అండి నోటి దుర్వాసన అనేది అసలు రాదు. వెనుకటి కాలంలో పెద్దలంతా వేప పుల్లతోనే వాడుకుంటూ వల్ల వారికి ఎవరికి కూడా దంతాల సమస్యలు అనేది లేవండి. ఇది వదిలి మనము మీ టూత్పేస్ట్లో ఉప్పుందా, పులుపుందా, దమ్ముందా, దుమ్ముందా అనే మాటలు పడి రకరకాల టూత్పేస్ట్లను విరివిగా వాడటం జరుగుతుందండి. అసలు టూత్పేస్ట్లో ఉండే ముఖ్యమైన పదార్థాలు అండి చనిపోయిన జంతువుల ఎముకల యొక్క పౌడర్ అండి. కొన్ని రకాల నురుగును పుట్టించడానికి కొన్ని రకాల రసాయనాలు సమ్మేళనం కలుపుతారండి. వీటి వల్ల మన దంతాలపై ఉండే తెల్లని ఎనామిల్ కోట్ పాడైపోతుందండి. దీనివల్ల అండి పళ్ళు త్వరగా అరిగిపోయి విరిగిపోయి అలాగే జిమ్మలు లాగటం, చిగుళ్ళు వెంట రక్తం కారటం మరియు నోటికి సంబంధించిన పలు వ్యాధులకు దోహదం పడుతున్నాయండి. అలాగే కొన్ని పేస్ట్లు అండి వాడటం వల్ల అండి మౌత్ అల్సర్స్ మరియు కొన్ని రకాల దంత క్యాన్సర్స్ కూడా రావటం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ టూత్పేస్ట్ వాడటం వల్ల అండి జీర్ణాశయ సమస్యలు కూడా అలాగే క్యాన్సర్స్ కూడా వస్తున్నాయండి. అందుకేనండి ఇవన్నీ విడిచిపెట్టి మీ దంతాలు జిమ్ అనే లాగుతున్నాయా, వీటికి ఆ పేస్ట్ వాడండి, ఈ పేస్ట్ వాడండి అనే మాటలు నమ్మి మీ పళ్ళు ఒడగొట్టుకుంటున్నారండి. ఇక్కడైనా మనం మన పెద్దలు చెప్పిన వేప పుల్లతోనే పళ్ళు తోముకుని మీ దంతాలను మీరే రక్షించుకోవచ్చండి. వెనుకటి కాలంలో పెద్దోళ్ళంతా వేప పుల్లతోనే పళ్ళు తోముకునేవాళ్ళు. పల్లెసీమలో ఇప్పటికీ పళ్ళు తోముకోవడానికి వేప పుల్లనే వాడుతూ ఉండడం మనకు తెలుసు. పట్టణాల్లో పళ్ళు తోముకునేంత ఓపిక ఇప్పటికీ జనాలకు లేదు. అలాగని దంతాలు మనకి మరింత కాలం మన్నికగా ఉండాలంటే మనము దంతాలు తోముకునేందుకు వాడాల్సింది టూత్పేస్ట్నా లేక వేప పుల్లనా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మరొక రోజు మరొక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ నాడిపతి.